हेलो फ्रेंड्स, वेलकम टू दिव्यास किचन एंड व्लॉग्स। नेनु मी दिव्या। ई रोज मन किचन लो स्पेशल रेसिपी ओकटी चेयबोतुन्नानु। अदे मैंगो पुडिंग। चाला चाला टेस्टीगा उंटुंदंडी। अलागे ई मैंगो डिजर्ट नी हेल्तीगा एलांटी जेलेटिन गानी अगर अगर गानी यूज चेयकुंडा तक्कु इंग्रीडियंट्स तोने सॉफ्ट गा ईजी गा एला चेयालो चूपिंचबोतुन्नानु। वीडियो ने अयिते स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अप्पुडे मीकु एलांटी डाउट्स लेकुंडा चाला क्लियर गा अर्थमवुतुंदी। सो इंका लेट चेकुंडा प्रोसेस लोकी वेल्पोदाम। दीन कोसम वका पंडिन बंगिनपल्ली मैंगो तीसुकुंटुन्नानंडी। बंगिनपल्ली अयिते स्वीट गा उंटुंदी, अलागे पल्प कूडा एक्कुव उंटुंदी। मीरु रसालनी अयिना तीसुकोवच्चु। इप्पुडु ई मैंगोनी वाश चेसेसि इला कट चेसुकोनी पल्प मोत्तम रिमूव चेसि ओक मिक्सी जार लो वेसुकोंडी। ఈ పుడ్డింగ్ కి కొద్దిగా ఎక్కువ స్వీట్నెస్ ఉండే మ్యాంగోస్ నే చూస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా మామిడికాయ టెంకకి ఉన్న పల్ప్ ని కూడా వేస్ట్ చేయకుండా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి। ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ లో 1/2 కప్ షుగర్ ని వేసుకోండి, లేదా मैंगो टेस्ट चूसकोनी अडजस्ट चेसुकोवाली। मैंगो स्वीटनेस एक्कुव उंटे 1/2 कप शुगर सरिपोतुंदंडी। अदे तक्कुव उंटे 1 कप वरकु शुगर नी याड चेसुकोंडी। अलागे चिटिकडु साल्ट नी याड चेसुकोवाली। इप्पुडु दीन्नी मेत्तनि प्यूरी वच्चेला ग्रैंड चेयंडी। ई मैंगो प्यूरीलो 1/2 कप काची चल्लार्चिन पालुनि वेसुकोवाली। मीरु फुल फैट क्रीम मिल्क तीसुकुन्ना पर्लेदु, अलागे नार्मल मिल्क तीसुकुन्ना पर्लेदु। नेनैते नार्मल मिल्क ने तीसुकुंटुन्नानंडि। इप्पुडु दीन्नि होमोजीनियस गा ब्लेंड चेसुकोवाली। अंटे मरी पल्चनी लिक्विड ला काकुंडा अलानी थिक कन्सिस्टेंसी ला काकुंडा ब्लेंड चेसुकोवाली। कन्सिस्टेंसी अनेदि इला रावाली। इप्पुडु ई मिक्स नि अंता ओक गिन्नेलोकि ट्रांस्फर चेसुकोवाली। इप्पुडु ओक बौल लो 1/2 कप कॉर्न फ्लोर नि वेसुकोंडि। దీన్ని 1/2 కప్ మిల్క్ ని వేసి ఉండల లేకుండా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచండి। ఇప్పుడు మనం మ్యాంగో మిల్క్ మిక్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి। ఇలా చేయడం వల్న మ్యాంగో మిల్క్ మిక్స్ అనేది గిన్నెకి అంటుకోకుండా చక్కగా చిక్కబడుతుంది। ఒకసారి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని కలుపుతూ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడనివ్వాలి। ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ ని యాడ్ చేసుకోవాలి। ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు కలుపుకొని యాడ్ చేసుకోవాలి, దాని వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది। ఒకసారి కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాక ఫాస్ట్ గానే చిక్కబడిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు। ఇలా కంటిన్యూస్ గా 4-5 మినిట్స్ కలుపుతూనే ఉండాలి। అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్ గా వచ్చి చిక్కబడుతుంది। ఒకసారి ఇలా చిక్కబడి బబుల్స్ వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ తర్వాత సగం నిమ్మకాయ చక్కెర రసాన్ని యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేయడం వల్న ఇది మొత్తం పుడ్డింగ్ టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది। ఇలా నిమ్మ రసాన్ని యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి। ఇప్పుడు ఇలాంటి ఒక మౌల్ ని తీసుకుని ఆయిల్ తో మొత్తం గ్రీస్ చేయాలి। మీ దగ్గర ఇలాంటి మౌల్స్ లేకపోతే చిన్న బౌల్ లో గాని రెక్టాంగిల్ షేప్ స్టీల్ బాక్సెస్ లో గాని సిలికాన్ మౌల్స్ లో గాని మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే వాటిని యూస్ చేయండి। ఇలా గ్రీస్ చేశాక పుడ్డింగ్ మిక్స్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 2-3 సార్లు ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి। దీన్ని రూమ్ టెంపరేచర్ లో ఉంచి కంప్లీట్ గా చల్లార్నిచ్చి 1-2 అవర్స్ పాటు రిఫ్రిజిరేటర్ లో ఉంచండి। 2 అవర్స్ తర్వాత బయటికి తీసానండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది। దీన్ని జాగ్రత్తగా డీమోల్డ్ చేసుకోవాలి। ఇలా డీమోల్డ్ చేసిన పుడ్డింగ్ చూసారుక ఎంత చక్కగా వచ్చిందో, చాలా కలర్ఫుల్ గా సాఫ్టీగా జెల్లీగా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా। మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకుంటే అంతే డెలీషియస్ అండ్ సాఫ్ట్ మ్యాంగో పుడ్డింగ్ రెడీ। పిల్లలకి పెద్దలకి స్వీట్ లవర్స్ ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది। దీని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది। మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి। ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।